box amandi 6000 earning cheskondi, ee box amandi 12250 earning cheskondi, ee box amandi 6000 earning cheskondi. So highest demand unnatuvanti product manamu eppudaina sell chesukochu. Total ga meeku investment kuda chala takkuva. Complete ga ee business enti, business ni etla start cheyali, stock ekkada purchase chesukovali, manam ఏ విధంగా ఈ బిజినెస్ ని చేయాలనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇన్స్టెంట్ గా కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా కోకోనట్ వాటర్ మనకి అవైలబిలిటీలో లేనప్పుడు, సపోజ్ ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, అటువంటి వాళ్ళకి మనకి ఒక 1 వీక్ తగ్గట్టుగా కోకోనట్ వాటర్ ఇవ్వాలి అనుకుంటే చాలా ప్రాబ్లం. అంటే వెండర్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి కోకోనట్ అలాగే తీసుకొని వెళ్ళి క్యారీయింగ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. లేదా కట్ చేసినటువంటి కోకోనట్ వాటర్ని బాటిల్లో ఫిల్ చేసుకొని వెళ్ళి ఇవ్వాలి. అది 1 అవర్ మాత్రమే ఉంటుంది. సో అలాగే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కోకోనట్ వాటర్ డ్రింక్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఇన్స్టంట్గా కోకోనట్ వాటర్ మనం అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో అదొక బిజినెస్ ఆపర్చునిటీ. అలాగే మనకి దగ్గరలో మిల్క్ అవైలబిలిటీ లేనప్పుడు, షుగర్ లేనప్పుడు, మనకి టీ కానీ కాఫీ కానీ తాగాలి అని అనుకుంటే అటువంటి సిచ్యువేషన్లో ఎలాగా. సో దీన్ని బేస్ చేసుకొని మనకి టోటల్గా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. సో ముఖ్యంగా మనకి ఇన్స్టెంట్గా కోకోనట్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉంది. జస్ట్ మన దగ్గర ఈ బాక్స్లో శాచెట్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ శాచెట్స్ని జస్ట్ కట్ చేసుకొని ఒక గ్లాస్లో 200 ml వాటర్ తీసుకున్న తర్వాత మిక్స్ చేస్తే చాలు, మనకి ఇన్స్టెంట్గా కోకోనట్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మనకి 2 types ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి కంపెనీస్వి. సో మొదటిది వచ్చేసి నీల్, రెండవది వచ్చేసి శ్రీజల్. సో శ్రీజల్ వచ్చేసి మీకు శాచెట్స్లో అవైలబుల్లో ఉంటుంది, నీళ్ళు వచ్చేసి మీకు శాచెట్స్లో మోనోబాక్స్లో అవైలబుల్లో ఉంటుంది. సో అలాగే మనకి ఇన్స్టెంట్గా నింబు పానీ డ్రింక్ చేయాలి అంటే ఎలాగంటే నిమ్మకాయ రసం తాగాలి అంటే నిమ్మకాయని మార్కెట్లో కొనుక్కోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో మొదటగా మీకు ఫస్ట్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. సో నింబు పానీ వచ్చేసి మీకు కంప్లీట్గా మోనోబాక్స్లో అవైలబుల్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి నింబు పానీ. ఇందులో మీకు 10 శాచెట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. అలాగే కోకోనట్ వాటర్కి సంబంధించినటువంటి మోనోబాక్స్, ఇందులో కూడా మీకు 10 items అనేది ఉంటాయి. ఇక నెక్స్ట్ ఐటెం వచ్చేసి మీకు శ్రీజల్ అనమాట. ఆ శ్రీజల్ కూడా మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో అలాగే శ్రీజల్ ప్యాకెట్స్ అనేది శాచెట్స్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఇలాగా శ్రీజల్ ప్యాకెట్స్ అనేది శాచెట్స్లో అవైలబుల్లో ఉంటాయి. ఇందులో వచ్చేసి సుమారుగా మీకు 100 ఉంటాయి. ఇటువంటివి ఒక కార్టూన్ బాక్స్లో సుమారుగా 15 packets ఉంటాయి. అంటే టోటల్గా 1500 శాచెట్స్ అనేది ఉంటాయి. సో మీరు ఒక్క కార్టూన్ బాక్స్ కొనుక్కున్నా కూడా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీకు నీళ్ళలో కూడా 1750 శాచెట్స్ అనేది ఉంటాయి. ఇందులో వచ్చేసి మీకు శ్రీజల్లో 1500 శాచెట్స్ ఉంటాయి. మనకి నీళ్ళలో వచ్చేసి 1750 శాచెట్స్ అనేది ఉంటాయి. సో అలాగే మోనోబాక్స్లో వచ్చేసి మీకు సుమారుగా 100 మోనోబాక్సెస్ ఉంటాయి. అంటే శాచెట్స్ వచ్చేసి మీకు సుమారుగా 1000 ఉంటాయి. సో ఇందులో 10 ఇటువంటివి మోనోబాక్స్లో అయితే మీకు 100 పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక కార్టూన్కి. అలా కాకుండా మీకు శాచెట్స్లో అయితే మీకు 1750 అనేది ఒక బాక్స్కి ఉంటాయి. సో ఈ విధంగా మీకు శాచెట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి ఎలా మనం మిక్స్ చేసుకోవాలి, ఎలా డ్రింక్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు డెమో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కాఫీ, టీ అని చెప్పాను కదా, ఇవి కూడా కంప్లీట్గా మీకు మోనోబాక్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. దీంట్లో జింజర్ టీ, అలాగే రకరకాలైనటువంటి ఫ్లేవర్స్, కార్డిమమ్ అనేసి, మసాలా టీ అనేసి చాలా ఉంటాయి. సో ఇలాగ మోనోబాక్స్లో వస్తాయి. వీటిని కూడా మనం ఇన్స్టెంట్గా జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేస్తే చాలు, మీకు టీ, కాఫీ రెడీ అయిపోతుంది. సో మొదటగా మీకు శ్రీజల్లో ఉన్నటువంటి కోకోనట్ వాటర్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఒకసారి చూడండి. జస్ట్ మనం శాచెట్స్ని తీసుకోవడము, దాంట్లో ఉన్నటువంటి ఇన్స్టెంట్గా ఉన్నటువంటి పౌడర్ని మనం మిక్స్ చేసుకుంటే చాలు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారైనటువంటి ప్రోడక్ట్సే. దేంట్లో కూడా మీకు కెమికల్స్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయడం అనేది జరగలేదు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ విధంగా మీకు ప్యాకెట్ అనేది ఉంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 12 రూపీస్. సో మీరు పర్చేస్ చేసుకోవాలంటే డీపీ ప్రైజ్ అన్నీ కూడా ఫోన్ కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి కోకోనట్ పౌడర్ని జస్ట్ మీరు గ్లాస్లో తీసుకోవడము, అందులో 200 ml వాటర్ మిక్స్ చేస్తే చాలు, మనకి ఇన్స్టెంట్గా కోకోనట్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇటువంటి 200 ml గ్లాస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో శాచెట్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పౌడర్ అనేది నేను వేస్తున్నాను. సో ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి పౌడర్ని మొత్తం కూడా నేను గ్లాస్లో తీసుకోవడం జరిగింది. సో ఇలా గ్లాస్లోకి పౌడర్ని తీసుకున్న తర్వాత జస్ట్ వాటర్ని మిక్స్ చేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనం కూల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. జనరల్గా బయట దొరికే కోకోనట్ వాటర్కి అయితే కూల్ వాటర్ అనేది మిక్స్ చేయడానికి కుదరదు, కానీ దీంట్లో మనం కూల్ వాటర్ని వేసి మిక్స్ చేయవచ్చు. సో జస్ట్ ఇలా స్పూన్తో మనము తిప్పాలి. తిప్పిన తర్వాత డైరెక్ట్గా మనం వాటర్ని డ్రింక్ అనేది చేయొచ్చు. సో ఇన్స్టంట్గా చూడండి, యాక్చువల్గా కోకోనట్ వాటర్ ఏ విధంగా అయితే ఉన్నాయో కలర్ కానీ ఫ్లేవర్ కానీ యాజ్ ఇట్ ఈస్గా మీకు అలాగే ఉంటుంది. సో ఒక్కసారి చూడండి. సో నేను ఈ వాటర్ని డ్రింక్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. బయట కోకోనట్ వాటర్ ఏ విధంగా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీకు కోకోనట్ వాటర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇన్స్టంట్గా కోకోనట్ వాటర్ని మీరు డ్రింక్ చేయవచ్చు. ఎక్కడైనా కానీ ఫ్లైట్ జర్నీ కావచ్చు, బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, మీరు జర్నీ చేసేటప్పుడు ఇన్స్టంట్గా కోకోనట్ వాటర్ డ్రింక్ చేయాలి అని అనుకుంటే ఇటువంటి శాచెట్స్ని మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే మీకు మోనో బాక్స్లో శాచెట్స్ అనేది ఉంటాయి. ఇది వచ్చేసి నీల్ ప్రోడక్ట్ అనమాట. యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా మీకు సేమ్ ప్యాకెట్స్లో ఉంటుంది, కాకపోతే ఈ శాచెట్స్లో ఎంఆర్పి అనేది క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇది కూడా కోకోనట్ వాటర్కి సంబంధించినటువంటి బిజినెస్ అనమాట. అలాగే మీకు ఇన్స్టంట్గా నింబూ పానీ కావాలి అంటే కూడా మీరు డ్రింక్ అనేది చేయవచ్చు. సో ఇది వచ్చేసి ఇన్స్టంట్గా నింబూ పానీ అంటారు, మనం నిమ్మకాయ నీళ్ళు అని అనవచ్చు. సో దీంట్లో కూడా మీకు వాటర్ అనేది 200 ml మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక వ్యక్తి తాగొచ్చు. ఇందులో కూడా మీకు 10 శాచెట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఇన్స్టెంట్గా మీరు టీ డ్రింక్ చేయాలి అనుకుంటే ఎటువంటి చక్కెర అవసరం లేదు, పాలు అవసరం లేదు, జస్ట్ హాట్ వాటర్ని తీసుకోవడము, అందులో ఇక్కడ కనబడేటటువంటి మోనో బాక్స్లో ఉన్నటువంటి శాచెట్స్ని తీసుకోవడము, జస్ట్ కట్ చేసిన తర్వాత ఆ హాట్ వాటర్లో వేస్తే చాలు, మీకు ఇన్స్టెంట్గా టీ, కాఫీ, అలాగే లెమన్ టీ, అంతేకాకుండా మీకు గ్రీన్ టీ కూడా ఇన్స్టెంట్గా డ్రింక్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీకు మోనో బాక్స్ అవైలబుల్లో ఉంటుంది. సో ఇటువంటి ఐటమ్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ ప్రోడక్ట్స్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, లేదా హోల్సేల్గా మీరు సప్లై చేస్తే కూడా మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో రెగ్యులర్గా ఎప్పుడైనా కానీ ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ మీరు ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవడము, డ్రింక్ అనేది చేయవచ్చు. సో ఎక్కువగా సమ్మర్ సీజన్లోనే మనకి కోకోనట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి, కానీ ఇతర సీజన్లో మనం డ్రింక్ చేయాలి అంటే ఎలాగా? సో ఇటువంటి ఇన్స్టంట్ డ్రింక్స్ సంబంధించినటువంటి శాచెట్స్ అవైలబుల్లో ఉంటే మనం ఇయర్ మొత్తం కూడా ఏ సీజన్లో అయినా కానీ కోకోనట్ వాటర్ని డ్రింక్ చేయవచ్చు. అలాగే టీ, కాఫీ కూడా మనం ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి మీకు ఈ మోనో బాక్స్ వచ్చేసి మీకు ప్రైస్ ఎంత పడుతుంది అనే విషయానికి వస్తే మీకు ఎంఆర్పి వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మీకు 18,000 ఉంటుంది. సో అలాగే మీకు వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి దీని మీద 6,000 ఉంటుంది. డిపి ప్రైస్ వచ్చేసి మీకు 12,000కి ప్రొవైడ్ చేస్తాం. సో అలాగే మీకు శ్రీజల్ వచ్చేసి ఎంఆర్పి 18,000 ఉంటుంది, మీకు కేవలం 12,000కే మీకు శ్రీజల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఇన్కమ్ వచ్చేసి సుమారుగా 6,000 ఉంటుంది. సో ఈ విధంగా మీకు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే తక్కువ ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ శ్రీజల్ కావచ్చు, నీల్ కావచ్చు, ఇన్స్టంట్ కోకోనట్ వాటర్, అలాగే ఇన్స్టంట్ టీ, కాఫీ, నింబూ పానీ, ఇన్స్టంట్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు కేవలం ఒక్క బాక్స్ ఏదైనా కానీ పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అది సేల్ చేసుకున్న తర్వాత కావాలి అంటే మళ్ళీ స్టాక్ని పర్చేస్ చేసుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away, as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place.